బయట ప్రజల్లో కానీ లేకుంటే బయట కొంత మీడియా సర్కిల్స్ లో కానీ కొంత ప్రచారం ఏంటంటే బీజేపీ టీఆర్ఎస్ లాలూచి అయినాయి, ఆ నేపథ్యంలోనే అభ్యర్థితో అని ఖరారు చేయలేదు. మునుగోడు ఉప ఎన్నికను మాకు వదిలేయాలంటూ బీజేపీ ఇప్పటికే టీఆర్ఎస్ ని అభ్యర్థించినట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అది నిజమేంటారా, దాన్ని ఎట్లా చూడాలి? మునుగోడు విషయంలో టీఆర్ఎస్ పార్టీ వదిలేయంటే ఇది మాకు గెలిచే విధంగా మాకు వదిలేయాలంటే బీజేపీ అడుగుతుందా లేదా అనేది మనం పట్టుకుంటే ఇందులో ఒక ఒక అంశం మాత్రం మనకు ఇళ్లకు అనుమానాలకు తావిస్తుంది. ఎందుకు ప్రచారం సీరియస్ గా టీఆర్ఎస్ ప్రచారం సీరియస్ గా చేయట్లేదు? సో ఒకవైపు మీరు అన్నట్లుగా కొంత బయట వినిపిస్తున్న వార్తల ప్రకారం చూస్తే బీజేపీ ఏదో టీఆర్ఎస్ పైన ప్రెషర్ పెట్టింది, ఈ ఈడీ కేసులను కానీ సిబిఐ కేసులను కానీ ఇట్లాంటివి ఏదో బెదిరింపులకు దిగింది. సో మీరు ఖచ్చితంగా ఇవన్నీ చేయకపోతే, మునుగోడు మాకు వదిలేకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు అని చెప్పి ఏదో బీజేపీ అగ్రనాయకులు వారికి ఏదో వర్తమానం పంపినట్టు, ఆ వర్తమానాన్ని వీళ్ళు ఏదో ఆచూచూచి అడుగులు వేస్తున్నట్టుగా, టీఆర్ఎస్ అడుగులు వేస్తున్నట్టుగా, ఒకవేళ ఇట్లా ముందుకొచ్చి మా పైన ఏమైనా ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టే విధంగా కానీ సిబిఐలు కానీ ఇట్లాంటివి ఏమైనా ఎగదోస్తారేమో అని ఒక ఆందోళన టీఆర్ఎస్ లో ఉన్నట్టు, ఈ మునుగోడును వదిలేయండి బీజేపీకి వదిలేయండి అనేది ఒక వర్తమాన వాళ్ళ మధ్యలో జరుగుతున్నట్టుగా వస్తున్న వార్తలు అయితే మనకు వినపడుతున్నాయి. సో మరి వీళ్ళు అభ్యర్థిని ప్రకటించకపోవడం కూడా దీనికి అనుమానం తావిస్తుంది. సో దీని అదే కారణం చెప్తున్నారు. ఈ అనుమానాల కారణం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా అభ్యర్థిని ప్రకటించి సీరియస్ గా రంగంలోకి దిగట్లేదు. ఎందుకు దిగట్లేదు? వాస్తవానికి కూడా టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ గెలుపుకు స్కోప్ ఎక్కువ ఉంది చెప్పాలంటే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి వెళ్ళిపోయిండు, కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన మెంబర్ తీసుకొని పోయినప్పుడు, ఈ రెండు పార్టీలు చీలినప్పుడు టీఆర్ఎస్ పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అటువంటి పరిస్థితి ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించకుండా తమ ప్రచారాన్ని సీరియస్ గా పెట్టకుండా చూస్తూ ఉంటే ఇది ఇద్దరి మధ్యలో బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఏదో లాలూచి నడుస్తుంది, బీజేపీ ఏదో టీఆర్ఎస్ మీద ప్రెషర్ పెట్టి ఇది మాకు వదిలేయండి అనేది ప్రయత్నం టీఆర్ఎస్ అధినాయకత్వం మీద పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ ప్రెజర్ టాక్టిక్స్ గానే చూడాలా బీజేపీ టీఆర్ఎస్ పైన పెట్టింది, లేదంటే వాళ్ళందరూ బీఆర్ఎస్ పెట్టే యోచనలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసుకున్నారు కాబట్టి దసరా రోజు ముహూర్తం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో ఆ రోజు ముఖ్య నేతల మీటింగ్ కూడా కేసీఆర్ తీసుకోబోతున్నారు కాబట్టి బీఆర్ఎస్ మీద ఫోకస్ చేస్తుంది టీఆర్ఎస్ అనుకోవచ్చు. బీఆర్ఎస్ మీద ఫోకస్ చేసినా టీఆర్ఎస్ మీద ఫోకస్ చేసినా ఏదైనా టీఆర్ఎస్ అధికార జ్ఞానంలో ఉన్న ప్రచారం అయిపోతుంది కదా. ఎందుకంటే రెండు అధికారుల పార్టీలకు ఇంపార్టెంట్, ఓకే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు వేరు, ఈ అధికార పార్టీలో ఉన్న పార్టీలు వీళ్ళ పని అయిపోయింది, సో ప్రజలు వీళ్ళని తిరస్కరించారు అనేది అంటారు కదా. ఇప్పుడు అధికారంలో ఉన్న కాబట్టి వాళ్ళని తిరస్కరించినట్టు, సో అది ప్రతిపక్షంలో చెప్పుకోవడానికి ఉన్నారు, డబ్బు ప్రయోగం అధికార ప్రయోగం చేసింది కాబట్టి వాళ్ళు గెలవగలిగారని ప్రతిపక్ష పార్టీ చెప్పుకోగలుగుతుంది. సో వారు ఏం చెప్పుకోగలుగుతారు, ప్రజల నుంచి తిరస్కరించబడాలని మాత్రమే చెప్పబడుతుంది. సో అట్లనే విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. కాబట్టి టీఆర్ఎస్ మరి ఎందుకు ఈ ప్రచారంలో రంగంలోకి ఇంకా సీరియస్ గా రావట్లేదు, ఇవన్నీ కూడా డిలే చేస్తుందంటే నిజంగానే మరి బీజేపీ ఏమైనా టీఆర్ఎస్ పైన ఒత్తిడి పెట్టిందా, ఆ ఒత్తిడికి లొంగి మునుగోడును వదిలేసి ఏదైనా బీజేపీ ఫేవర్ చేయాలనుకుంటుందా అనేది కూడా అనుమానం ఉంటుంది. కానీ ఈ రెండు పార్టీల మీద ఓవర్కోర్ ఫేవర్ చేసుకోవాలనుకున్నా అక్కడ ప్రజలు మాత్రం ఒకవేళ ఇదే జరిగితే మాత్రం అది బీజేపీ వాళ్ళు ఏదో ఒత్తిడి చేసి ఫేవర్ చేసుకోవాలనుకుంటే ఆ ఫేవర్ మాత్రం జరిగే అవకాశాలు లేవు. టీఆర్ఎస్ పట్ల ఒకవేళ వ్యతిరేకత ఉన్న ఓటు ఇదే జరిగితే, టీఆర్ఎస్ సైలెంట్ గా ఉండే పరిస్థితులే వస్తే అది కాంగ్రెస్ కూడా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ ఓట్ పర్సెంటేజ్ అంతా కూడా కాంగ్రెస్ డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుంది. సో ఇటువంటి చర్చలు ఉన్నాయి. సో టీఆర్ఎస్ యొక్క వ్యవహార శైలి చూస్తే కొన్ని అనుమానాలు ఉన్నాయి. మరి ఈ అనుమానాలని కూడా ఇక ఇది నామినేషన్ల విత్డ్రా వరకు తెలుస్తుంది. ఎన్నికలలో ఎంత స్పీడ్ గా వీళ్ళు ప్రచారం చేయగలుగుతారు, ఎంత స్పీడ్ గా వీళ్ళు వెళ్ళగలుగుతారు అనేది అవన్నీ తెలుస్తాయి. రోజు 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 డే టు డే జరుగుతుంటే ప్రచారం జరుగుతుంటే నిజంగా టీఆర్ఎస్ బీజేపీ ఒకటై బీజేపీకి టీఆర్ఎస్ సహకరిస్తుందా అనేది కూడా బయటపడే అవకాశం ఉంటుంది.